आंध्र राष्ट्र अभिवृद्धि सीएम जगन मोहन रेड्डी तोने साध्यमनी कर्नूल जिला पत्तिकोंड एमएलए कंगाटी श्रीदेव तेलिपारु। पत्तिकोंड सरपंच दीपिक तो कलिसी पट्टणंलो विविध अभिवृद्धि पनुलकु श्रीकारं चुट्टारु। अनंतरं लक्ष्मीनगर रामकृष्णनगर लो ड्रैनेजी सीसी रोड्ल निर्माणानिकि श्रीदेवी भूमि पूज चेशारु। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రైనేజీ సీసీ రోడ్లు లేక చిన్నపాటి వర్షాలకే కాలనీలు చిత్తడి చిత్తడిగా బురదమయమయ్యాయని, కాలనీ వాసులు బయటకు రావడానికే ఇబ్బంది పడేవారన్నారు. ప్రజల ఇబ్బందులను దగ్గరుండి చూశానన్నారు. ఎమ్మెల్యే నిధుల నుండి 80 లక్షలు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దీపిక, మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, మేజర్ గ్రామ పంచాయతీ ఈవో కృష్ణకుమార్, పంచాయతీరాజ్ అధికారులు, శేషయ్య పలువురు పాల్గొన్నారు. ఇన్స్పెక్టర్ అంటే అనుకోకుండా వచ్చి ఇక్కడంతా తనిఖీ చేయడం చాలా రోడ్లు అయితే డ్రైనేజీలు అయితేనేమి చాలా తీవ్రంగా చిన్న ఉపాటి వర్షం అన్నా కూడా ఇళ్ళలో పోయే పరిస్థితి ఉండేది. అలాంటి రోడ్లని మేమంతా కూడా అప్పుడప్పుడు అన్నీ కూడా గమనించి ఇక్కడ సుమారుగా దాదాపుగా 80 లక్షల సీసీ రోడ్డుతో ప్లస్ డ్రైనేజ్తో ఈరోజు అప్పట్లోనే శాంక్షన్ చేయించాం. చూసిన వెంటనే నెల రోజుల లోపలనే శాంక్షన్ చేయడం జరిగింది ఎన్ఆర్జీఎస్ ఫండ్ ద్వారా. ఈరోజు మరి ఎలక్షన్ పోడడం వలన ఇన్ని రోజులు మేము అంతా కూడా చేయలేకపోయినాము. స్టార్ట్ ఈరోజు ఎన్నికల కోడిపోయిన తర్వాత ఈరోజు భూమి పూజ చేసి స్టార్ట్ చేసి ఈరోజు నుంచి స్పీడ్గా పనులు అధికారులతో అయితేనేమి కాంట్రాక్టర్లతో అయితేనేమో అందరికి చెప్పడం జరిగింది. ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్గా వర్క్ జరగాలని చెప్పేసి ఈరోజు పనులు ప్రారంభించడం జరిగింది. దీంతోపాటు ఇంకే పనులు చేస్తుంది మార్కెట్ మార్కెట్ దగ్గర కూడా అక్కడ రామకృష్ణారెడ్డి నగర్లో కూడా పైప్ లైన్ ప్లస్ సీసీ రోడ్డు చాలా తాగనీకి కూడా నీళ్లు చాలా ఇబ్బందికరంగా ఉండేది. అవి కూడా స్టార్ట్ చేయించాం. అది కూడా ఎలక్షన్ కంటే ముందే స్టార్ట్ చేయించాం. ఎవరైతే ఫలాని వీధిలో వాటర్ సమస్య ఉంది, సీసీ రోడ్డు సమస్య ఉందని వెంటనే ఎమ్మెల్యే చెప్పిన వెంటనే మేము స్పందించి అన్ని ఏ అధికారులు అయితే ఆ పనులు చేయించాలో పంచాయతీ ద్వారా అయితేనేమి, ఎన్ఆర్జీస్ అయితేనేమి, ఎమ్మెల్యే ఫండ్స్ అయితేనేమి, ఎక్కడెక్కడ కూడా పత్తికొండ నియోజకవర్గంలో డెవలప్మెంట్ మీద మేమంతా కూడా టౌన్ని డెవలప్ చేసే బాధ్యతగా తీసుకున్నాము. ఎక్కడ సమస్య వచ్చినా కూడా అక్కడ ఇప్పుడు కూడా మన జరిగిన ఎలక్షన్లో కూడా సర్పంచ్ను కూడా ఎప్పుడు లేని మెజార్టీతో గెలిపించడము అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు బంపర్ మెజార్టీతో గెలిపించడము ఇంకా కొన్ని కారణాల వల్ల కూడా మెజార్టీ ఇంకా ఎక్కువ రావాల్సింది. కొంతమంది తప్పుడు ప్రచారము తప్పుడు చేయడం వలన కూడా మెజార్టీ తగ్గడం చాలా బాధకరం. అయితేనేమి ఇంకా నెక్స్ట్ వచ్చే రేపు ఎన్నికలలో కూడా వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కూడా పత్తికొండ మేజర్ పంచాయతీ రాష్ట్రంలోనే మనదే ముందస్తులో ఉంది. పత్తికొండ మేజర్ పంచాయతీ రేపు రాబోయే ఎన్నికలలో కూడా మంచి మెజార్టీ ఎంపీటీసీలో కూడా మెజార్టీ వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.